వీళ్ళు చూస్తాడు మరి కార్యం కో దేకేగా మనం ఎలా దేవుని సన్నిధిలో కూర్చున్నాం హం కిస్ ప్రకార్ ప్రభు క సముఖ బేటే హే అంటే ఒబీడియన్స్ యానీ కి ఝుక్తే వే అంటే లోబడ ఉన్కో విధేత దికాతే వే లోబడాలి నికి ఆగే చుకునా హే ఏదో సిగ్గు పడతవను అటు ఇటు ఎవరం చూసి మరి నాకు సిగ్గు కలుగుతుందనో లేకపోతే ఈ విధమైనటువంటి ఆలోచనలతో మనం ఉండకూడదు तो इधर उधर देखते हुए या तो कुछ अपने आप को लज्जा का महसूस करते हुए ऐसा दूसरे सोच के साथ नहीं बैठना चाहिए దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫ్రీ మూమెంట్ లో ఉండాలి తో పరమేశ్వర్ పాస్ జబ్ హమ్ బైఠతే హై వచన్ కే పాస్ బడే ఆరామ్ సే బైఠనా చాహియే దేవునికి ఇష్టానుసారంగా ఉండడానికి మనం యోగ్యులుగా కనపడటానికి జాగ్రత్తగా ఉండాలి ప్రభు కే నజర్ మే హమ్ యోగ్య ఠహర్నే కే లియే ఉన్కి ఇచ్ఛుక్ బన్నే మే సావధాని బర్తనీ చాహియే ప్రియారా ప్రియో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు జబ్ హమ్ ఇస్ సంసార్ మే హై మనకి ఎవరు ఉండొచ్చు ధనం ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఇంకా మనకి ఏమైనా ఆధిక్యత ఉండొచ్చు హమ్ నవజవాన్ హో సక్తే హై యా తో అధికార్ హో సక్తా హై యా తో ధన్ భీ హో సక్తా హై కుచ్ భీ సంసార్ మే పహచాన్నే కా యోగ్య కుచ్ విషయ హో సక్తా హమారే పాస్ మనకి ఏమైనా ఉండొచ్చు కుచ్ భీ హమారే పాస్ హో సక్తే హై ఎన్నుండా గానీ చాహే కితనే భీ హో పరలోక రాజ్యాన్ని మనం ఈ భౌతికమైన విషయాలతో ఎప్పుడు కూడా మనం తోచకూడదు తో స్వర్గ రాజ్య కో సంసార్ కి బాతో సే తులనా నహీ కర్నీ చాహియే ఇప్పుడు జాగ్రత్త మనం గమనించుకోవాలి ధ్యాన్ సే సున్నా హై దేవుడు ఈ మానవులకి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే పరమేశ్వరే ఇన్సాన్ కో వ్యవస్థ క్యూ దియా కి మనిషిలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావాన్ని తెలియజేయటానికే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వ్యవస్థ ఇస్లే దియా గయా కి మనిషికి అందరికి దుష్ట స్వభావం దిఖా సకే ధర్మశాస్త్రం మనల్ని ఏలెత్తి ఏం చూపిస్తుంది అంటే నువ్వు పాపివని చూపిస్తుంది వ్యవస్థ హమే క్యా బతాతి హై కి తూ పాపి హై కర్కే ఉంగ్లీ ఉఠాతి హై నువ్వు పాపివి తూ పాపి హై కాబట్టి నువ్వు సరి చేసుకోవాలి ఇసే తుమే సుధారనా హోగా సరి చేసుకోవాలి సుధారనా హోగా కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పరమేశ్వర్ కి పాస్ ఆతే హై దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఉపయోగించినప్పుడు ఆయన జ్ఞానం మనకు అర్థం అవుతుంది తో పరమేశ్వర్ కా జ్ఞాన్ కే లియే హమ్ అప్నే జ్ఞాన్ కో భీ ఇస్తమాల్ కర్నా పడేగా కానీ మన జ్ఞానాన్ని మనం చెప్పే దేవుని జ్ఞానం మనకు అర్థం కాదు కేవలం అప్నే జ్ఞాన్ పర్ భరోసా రకే తో ప్రభుకే జ్ఞాన్ సమజ్ నీ ఆయేగా కాబట్టి ఇస్లియే రండి ఈ రోజు మరి ఒక మంచి మరి సందేశాన్ని మనం విన్నాం ఇక సందేశం అనుసరించి మత్తి సువార్త మత్తి సుసమాచార 19వ అధ్యాయం తీయని అందరూ 19వ అధ్యాయం పూర్తి చేస్తారు ఇక్కడ 16 నుంచి 22వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే పదహారు నుంచి మరి 22 వరకు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి ఒక యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడని చెప్పి రాయబడింది వచ్చి ఏమని అడుగుతున్నాడంటే నేను నిత్య జీవం పొందుకోవాలి అనంత జీవన్ పానా హై నేను నిత్య జీవానికి వెళ్ళాలి అనంత జీవనమే జానా హై అంటే ఈ జీవం కాదు సంసార జీవన నిత్య జీవం అనంత జీవనికి ఏది ఇది మనకు భౌతిక పరంగా ఇది జీవమే మనకు ఈ సంసారమే జో హై వో హమారే లియే భౌతిక జీవన్ హై ఇది జీవం ఈ జీవన్ హై అసలు అనంత జీవనం అనేది మనకు ఉంది అనంత జీవన్ హై హమారే లియే ఈ లోకం నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత సంసార్ సే హమ్ చలే జానేకి బాద్ అనంత జీవం అనేది ఒకటి ఉంది కాబట్టి అనంత జీవన్ హై ఆ జీవితంలో మనం వెళ్ళాలి జీవన్ మే ప్రవేశ కర్నా హై హమే కేవలం ఈ జీవితం కొరకే ఆశించి మనం అనంత జీవాన్ని పోగొట్టుకోకూడదు కేవలం ఇసీ జీవన్ కి ఒకర ఆశ రక్కే అనంత జీవన్ కో నై కోనా చాహియే అయితే అతను నిత్య రాజ్యం కొరకు వచ్చాడు అనంత జీవన్ కే లియే ఆయాత వచ్చి ఏమడుగుతున్నాడు అంటే ఏ మంచి కార్యము చేయాలి ఆకే పూస్తా హై కౌన్ సా భలా కామ్ కరు నేను ఏ మంచి కార్యం చేయాలి కౌన్ సా భలా కామ్ అని యేసుప్రభు అడిగాడు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నాకేది ఇష్టమో అది నాలుగు కాదు కానీ దేవునికి ఏది ఇష్టమో ఆయన ఏం మాట్లాడబోతున్నాడు అది నేను వినాలనే ఒక ఆలోచనతో రావాలి ప్రభుకి ఆనా కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఇది బాగా నచ్చుద్ది ఈ మాటలు అంటే నాకు నచ్చుద్ది ఇలా చెబితేనే నాకు బాగుంటుంది అది అయితే నాకు బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నాం కాదు రావాల్సింది దేవుని దగ్గర ప్రభు పాస్ ఆతే వచ్చు
ऐसे बताए तो अच्छा होगा, इस तरह कहे तो अच्छा होगा करके अपने ओर से सोच के नहीं आना चाहिए। ప్రభువా ఈ రోజు దైవదాసుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలు నేను స్వీకరించాలని వస్తున్నాను ప్రభువా. తో మే కేనా చెయ్యి ప్రభు ఆజ్ దాసి ద్వారా జో కుచ్ భీ బోల్నా చాతే ఔర్ బాతో కో మే స్వీకారనే కే లేకి కర్నే కే లియే ఆయా హూ ప్రభు. నువ్వు మాట్లాడే మాటలు నేను స్వీకరిస్తాను ప్రభువా. ఆ ఓ బాతో కో మే స్వీకార్ కరుంగా ఆప్కి. నాలో ఏదైనా లోట్లు ఉంటే నేను సరి చేసుకుంటాను. అందరికి కమీ కో సుధారుంగా ప్రభుజీ. ఈ విధంగా మనం ప్రార్థించుకొని దేవుని దగ్గర రావాలి. ఇస్ ప్రకార్ ప్రార్థన చేసా ప్రభు కే సబ్ కానే చెయ్యి. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు కే పాస్ బైట్తే హే ప్రతిఫలం ఆశించి కూర్చుంటాం. ఇస్ ప్రకార్ ప్రతిఫల ఆశించి పనిచేస్తాం. ప్రతిఫలం ఆశించకుండా ఎవరు పని చేయరు. బినా ఫలకాలు ఆలస్యతే కోయి భీ నహీ కరేగా. ప్రతిఫలం ఆశించే పని చేస్తాం. ప్రతిఫల ఆశా రఖే హీ కామ్ కర్తే. కాబట్టి మనం ఒక ప్రతిఫలం ఆశించి వస్తున్నాం. ఇసి ప్రకారం ఏక ప్రతిఫల ఆశా రఖే. ఏంటి ఆ ప్రతిఫలం అంటే నిత్య జీవం. కౌన్ సా ప్రతిఫల హే వో అనంత జీవన్. పరలోక రాజ్యం. స్వర్గ రాజ్యం. ఏంటి అది? క్యా హే వో? పరలోక రాజ్యం మనకు కావాలి. అందుకు అడుగుతున్నాడు ఏ మంచి కార్యం చేయాలి. చూడండి పిల్లారా, మంచి కార్యాలు ద్వారా, మంచి మంచి కార్యాల ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాడు ఈయన. ఏ జవాన్ చూస్తాకి అచ్చే అచ్చే భలే కామో కే ద్వారా ప్రభు కా రాజ్య మే జానా చాహతా. అంటే కార్యాల ద్వారా నేను పరలోకానికి వెళ్ళాలి. చూస్తా హే అపనా కామో కే ద్వారా నేను ప్రభు కా రాజ్య మే జానా. కాబట్టి అందులో ఏ మంచి కార్యం నా చెప్పు. ఇసిలే కేతా హే గురు కామో మే జో భలా కామ హే వో బతావ్. ఈ కార్యాలన్నిట్లో మనుషులు చేసే కార్యాలన్నిట్లో ఏ మంచి కార్యమో అది చెబితే నేను చేస్తా. మనిషి కర్నే వాలా భలే కామో మే ఔర్ భీ అచ్చా కామ కౌన్ హే కౌన్ సా హే బతాయేంగే తో మే కరుంగా బోల్తా హే. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యా యేసు మసీహ్ ఏక్ బాత్ కేతా హే. మంచివాడు ఒక్కడే అన్నాడు ఆ మాట. అచ్చా తో ఏక్ హీ హే కర్కే బోల్తా హే. ఏమన్నా అక్కడ? క్యా కేతా హే? మంచివాడు ఒక్కడే. భలా తో ఏక్ హీ హే. ఎందుకంటే ఈ లోకంలో మంచి వాళ్ళు ఎవరు లేరు. క్యూంకి సంసార్ మే కోయి భలా నహీ హే. పౌలు గారు మరి రోమిలకు రాస్తున్న పత్రికలో 3:23 లో చక్కగా మంచి మాటని ఒక పరిశుద్ధాత్మను మెన్షన్ చేశారు. పౌలుస్ నే రోమిన్ కిలికి పత్రి కేసే అధ్యాయ 23 వచనం మే అచ్చి బాత్ లిఖా హే. చూడండి లిఖా హే, ఏ భేదమును లేదు, కోయి భీ ఫర్క్ నహీ హే, అందరూ పాపం చేశారు. సబ్నే పాప కియే హే. ఏ భేదం లేదు, కోయి భీ ఫర్క్ నహీ హే, అందరూ పాపం చేశాడు. సబ్నే పాప కియా హే. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. పరమేశ్వరుకి మహిమ సే వహితే కర్కే బోల్తా హే. అదే కదా, ఏ భేదము లేదంట, కోయి భీ ఫర్క్ నహీ, అందరూ పాపం చేసిన వాళ్ళు. సబ్నే పాప కియే హే. కానీ ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే మంచి కార్యము, నేను మంచి కార్యంతోనే మంచి మనిషిని. నేను ఒక విషయం చెప్తాను మీకు, ఈ లోకంలో సంసారమే ఒక అంటే ఒక వ్యక్తి అన్న మాట నేను చెప్తాను. అతను ఏమన్నాడంటే, పాషారండి, చిన్నప్పటి నుంచి నేను ఏం చెడ్డ కార్యము, చెడ్డ పాపము, ఘోర పాపాలు నేను చేయలేదు. అసలు నేనే అలాంటి చెడ్డ పనులు చేయలే. నా జీవితాన్ని పాడు చేసుకునేవి, ఇతరులు నన్ను చూసి చెడ్డవాడురా అనే చెడ్డ కార్యాలు అసలు నేనే చేయలే. జిందకి బిగాడనే వాళ్ళ, నేను ఎంతో మంచివాడుగా జీవించాను. నేను ఇతరులకు ఎప్పుడు హాని చేయలే. నేను ఎప్పుడు చెడ్డ కార్యాలు కూడా చేయలే. ఇతరులకు మంచే చేశా. దూసరంకు అచ్చాయి కియా. నా చేతనంత వరకు నేను మంచే చేశా. యహా తక్ హో సకే వహా తక్ మన అచ్చాయి కియా. నా జీవితాన్ని పాడు చేసుకునే చెడ్డ కార్యాలు, అసహ్యకాలు నేను చేయలే. మేరే జిందకి కో బిగాడనే వాలే బురే గద్దె కామ్ మేనే నహీ కియా. కాబట్టి ఇంకా నాకు రక్షణ ఎందుకు అవసరం? తో ఇసే తో ఐసా హోగా తో ముజే ఉద్ధార్ క్యా కర్నా. ఇంకా నాకు రక్షణ ఎందుకు? ముజే ఉద్ధార్ క్యూ హే. మంచివాడినే కదా. మే తో అచ్చా హూ. మంచివాడినే కాబట్టి ఇంకా నాకు రక్షణ ఎందుకు? మే అచ్చా తో హూ ఔర్ భీ ముజే అచ్చా హై కే. చూడండి, అతను ఆలోచన చూడండి. ఉస్తా సోచ్ కో దేఖ్ లే. అతను ఆలోచన చూడండి. ఉస్తా సోచ్ కో దేఖ్ నా. అంటే అర్థం ఏంటంటే, ఉస్తా మత్లబ్ క్యా హే, మనము ఈ విషయాన్ని జాగృతంగా ఆలోచిస్తే, అగర్ హమ్ ఇస్ బాత్ కో ధ్యాన్ సే సునేంగే తో, అసలు మనిషి యొక్క పుట్టుకే పాపం. ఇన్సాన్ కా పైదా హీ పాప్ అది మనం గమనించాలి. ఇస్ బాత్ కో ధ్యాన్ రఖనా హై. మనిషి యొక్క పుట్టుకే పాపం. ఇన్సాన్ కా పైదా హీ పాప్ హై. మనుషులందరూ పాపులు. సారే మనిషి పాపీ హై. అందుకనే శిష్యులు రాశారు పత్రికలు రాసేటప్పుడు, ఇసులే చెలో నే పత్రికో మే లిఖా, ఎవరు కూడా నేను పాపిని కాదు అనకూడదు. కోయి భీ ఏనా కహే మే పాపీ హూ, నేను పాపం చేయలేదు అనకూడదు. మే పాప్ నహీ కియా నహీ బోల్నా చాహియే. అట్లయితే మనము దేవుణ్ణి మరి ఎక్కిరించిన వాళ్ళగా,
అబద్ధి గుడిగా చేస్తాం ఐసా కహనేసే పరమేశ్వర్ కో జూటా కహరానే వాలే కర్కే బోల్తా హై కాబట్టి ఇస్లియే మనిషి పాపి ఇన్సాన్ పాపి హై ఇక్కడ దావీదు మహారాజు ఏమని రాశారు కీర్తనలో ఇస్లియే దావూద్ రాజా క్యా బోల్తా హై నేను పాపములోనే పుట్టి మే పాప్ మే హి పేదా హూ నా తల్లి నన్ను పాపములోనే కన్నది మేరీ మాత ముజే పాప్ మే హి పేదా కీ హై కాబట్టి ఇస్లియే ఈ లోకంలోకి వచ్చినప్పుడు సంసార్ మే జబ్ హమ్ ఆయే మన కొరకు ఒక నిత్య జీవం కావాలని ఒక నిత్య జీవం కర్తనే మనకు పంపించు హమారే లియే అనంత జీవన్ చాయ్ యేసు దేనే వాలా యే కర్తా కో అవే భేజా హై ఆయన ప్రభు అయిన యేసు ఓ ప్రభు యేసు మసీహే అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన ఇస్లే యేసు మసీహే కే పాస్ కి ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఓ నవజవాన్ యేసు మసీహే కే పాస్ కి ఆయా తా వచ్చి నిత్య జీవం కొరకు అడుగుతున్నాడు ఆకే అనంత జీవన్ కే లియే హి పూస్తా హై ఎవరు నన్న మనం పరలోకానికి వెళ్తావా అని అడిగితే ఎల్లనంటాడా అగర్ హమ్ కిస్సే పూచేంగే తు స్వర్గ జావోగే తో పరలోకం కావాలంటే ఏమంటాడు నాకు పరలోకం ఇవ్వండి అంతేగాని నాకు పరలోకం వద్దు అంటారా నాకు పరలోకం వద్దని ఎవ్వరు అనరు స్వర్గరాజ్ నాకు కావాలనే అంటారు కాబట్టి పిల్లరా ప్రతి ఒక్కరికి నిత్య జీవం కావాలి హరేకు అనంత జీవన్ చాహియే ఈ లోకంలో బ్రతికినంత కాలం సంసారమే జబ్ తక్ జీతే హై మనం ఆ అనంత జీవం కొరకే బతకాలి హమ్ ఉస్ అనంత జీవన్ కే లియే హీ జీనా హై అయితే ఈ వ్యక్తి అంటాడు ఏ కేతా ఒక మంచి కార్యం నేను చేయాలంటాడు అచ్చా భలా కామ్ ముజే కర్నా హై మంచి కార్యం భలా కామ్ మంచి కార్యం చేయాలంటే అయ్యా ఈ లోకంలో మంచివాడు ఒక్కడే ఆయనే దేవుడు భలా కామ్ కర్నా తో ఈ సంసార్ మే భలా ఇన్సాన్ ఏక హై వో హై పరమేశ్వర్ ఆయనే మంచివాడు ఆయనే వహీ భలా హై కాబట్టి మనం జాగ్రత్త గమనిస్తే ఆజ్ఞలను పాటించాలని చెప్పాడు ఈశ్వరి కహా తిత్తు తుమి ఆగ్రహం కో పాలన కర్నా పడేగా మంచివాడు ఒక్కడే దేవుడు అలా తో ఏకి హై వో పరమేశ్వర్ అని మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి లేకిన్ హం పరమేశ్వర్ కా ఆగ్రహం కో మాన్నా హోగా పరిపూర్ణుడు కూడా ఒక్కడే దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు పరిపూర్ణుడు ఏకి హై వో హి పరమేశ్వర్ ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు ఈ సంసార్ మే కోయి భీ పరిపూర్ణ నహీ హై ఈ లోకంలో అందరూ పాపం చేసిన వాళ్ళే ఈ సంసార్ మే సబ్నే పాప్ కియే హై చూడండి ఆ లవ్య వ్యవస్థ 18వ అధ్యాయము ఆ లేవీ కాండం లేవీ వ్యవస్థ లేవీ కాండము 18వ అధ్యాయ 18వ అధ్యాయము 6వ అధ్యాయ 5వ వచనం చదువుందాం 5వ వచనం కో పడేంగి చూడండి అక్కడ ఏం రాయబడిందో దేఖే క్యా లిఖా హై మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును ఇస్లే తుమ్ మేరే నియమం ఔర్ మేరీ విద్యం కో నిరంతర మాన్నా జో మనిషి ఉన్కో మానే వే ఉన్కే కారణ జీవిత రహేగా మే యెహోవా హూ అర్థమైందా ఏకా ఏమంటున్నాడు ఇక్కడ క్యా కేతా హై నీవు నా కట్టడలను నా విధులను నీవు ఆచరించాలి తుమ్ మేరే నియమం కో విద్యం కో నిరంతర మాన్నా హూగా ఏదో మంచి కార్యాలు చేస్తే కాదు పతనే ఓర్ కోయి భలా కామ్ కర్నే సే నహీ ఇదే మంచి కార్యం యహీ భలా కామ్ హై ఇదే మంచి కార్యం యహీ భలా కామ్ మీరు నా ఆజ్ఞలను పాటించటమే మంచి కార్యం ఆప్ లోగ్ మేరీ ఆజ్ఞాఓం కో పాలన్ కర్నా హీ అచ్చా కామ్ హై కార్యము అంటే ఏంటి పని కామ్ అనేకి కామ్ కార్యం అనేకి కామ్ పని కామ్ చెడ్డ పని బురా కామ్ అంటే నువ్వు చెడ్డ పని చేయబాకు ఆ బురా మత్ కరో మంచి కార్యమే చేయి అచ్చా కామ్ హీ కరో మంచి పనే చేయి భలా కామ్ హీ కరో ఏంటది క్యా హై ఆజ్ఞలు పాటించు ఆజ్ఞాంకో పాలన కర్తా మనకి బైబిల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు పవిత్రాత్మ పరమేశ్వర్ పవిత్ర బైబిల్ గ్రంథకు దియా హై ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ఇస్ గ్రంథకు హమారే లియే దియా హై ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలు మనం పాటించాలి ఇస్కే అందర్ కి ఆగ్రహం కో హమే పాలన కర్నా హోగా అందుకే అన్న ఏ వాక్యం తీసేయకూడదు ఒకటి తీసేయకూడదు కలపకూడదు ఇస్లే కహా గయా కి ఇస్కే అందర్ కోయి ఆగ్రహం కో నహీ నికల్నా నా అలగ్ సే జోడ్నా తీసేయకూడదు అంటే ఒకటి కలపకూడదు నా మిలానా చెయ్యి నా చోట్ల హఠానా చెయ్యి కాబట్టి వీటన్నిటి నువ్వు పాటించు నువ్వు పాటిస్తేనే అప్పుడు చూడండి అతడు ఏ ఆజ్ఞని ఆయన అడగగా అడుగుతున్నాడు ఏ ఆజ్ఞని పాటించాలి నేను అంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు అసలు ఆజ్ఞలే పాటించలేదు ఆజ్ఞలే పాటించాలా నిజంగా ఆజ్ఞలు పాటించడం అయితే ఏ ఆజ్ఞ ఎంచుకోడతాడు నిజంగా ఇతను ఆజ్ఞలను ఫాలో చేసేవాడు అయితే ఏ ఆజ్ఞని అడగడు అగర్ ఏ ఆజ్ఞ ఒక పాలన కన్యా అలా అవుతా కౌన్సి ఆజ్ఞ కరికే
యాజ్ఞలు నేను అడగడు అంటే సరే ఆ ఫ్లాగింగ్ లే పాటించలేదు ఇతను కేవలం యేసు ఎందుకు వచ్చాడంటే నేను బాగా యవనస్తుని నేను ఏదైనా చేయగలను నా దగ్గర బాగా డబ్బు ఉంది ఇక్కడ రాయబడింది మంచి ఆస్తిపడని రాయబడి మంచి ఆస్తిపడని నాకు అధికారం ఉంది నేను ఏమన్నా చేయగలను కాబట్టి నిత్య రాజ్యాన్ని నేను సంపాదించుకోగలను అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా నన్ను శభాష్ అంటాడు నన్ను శభాష్ అంటాడు కాబట్టి అలాంటి ఆలోచనతో వచ్చాడు అందుకు అడుగగా యేసు అన్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపుము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిపలనదే అని చెప్పాడు ఈశ్వర్ యేసుని కహా హత్య నా కన్నా వ్యభిచార నా కన్నా చోరీ నా కన్నా జూటీ గవాయి నా దేనా అప్నే పితా ఔర్ అప్నే మాతా కా ఆదర్ కర్నా ఔర్ అప్నే పడోస్ సే అప్నే హీ సమాన్ ప్రేమ్ రఖనా కర్కే బతాయా అర్థమవుతుందా ఇక్కడ దేఖా ఇక్కడ ఏమంటున్నాడు క్యా కహతా హై భాయి నువ్వు ఆజ్ఞలు పాటించాలి ఈ ఆజ్ఞలు నువ్వు పాటించాలి అందుకు ఆ యవ్వనుడు ఏమన్నాడంటే ఇవన్నీ అనుసరించుకునే ఉన్నాను ఇక నాకు పదవేమీ లేదు ఏమన్నాడు ఏమైనా పాడతానే వచ్చాను ఫస్ట్ నుంచి పాటిస్తున్నాను కాబట్టి ఇక నాకు కొదవ లేదు ఇక నాకే కొదవ లేదు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళొచ్చు పరలోకానికి వెళ్ళొచ్చు అందుకే ప్రభు అన్నాడు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము ఇదిగో నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తన ఆస్తి మీద నమ్మకం పెట్టుకున్నావు ఆస్తి మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు చూడండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము చూడండి 11:28 చదవండి సామెతలు నీతి వచ్చని 11:28 జో అప్నే ధన పర్ భరోసా రఖతా హై వే గిర్ జాతా హై పరంతు ధర్మి లోగ్ నయే పత్తే కే సమాన్ అర్థమవుతుందా ఏమంటున్నాడు ఇక్కడ నీతి వచనం 11:28 ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు దేవుడు అంతర్యామి మన హృదయాలలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తెలిసిన వాడు పరమేశ్వర్ జోహే అంతర్యామి హే హమారే హృదయకి అందరికి హరేక్ సోచ్ కో జాన్నే వాలా హే మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలియదని అనుకోకూడదు హమారే హృదయకి అందరు కోన్ సా సోచ్ హే ఉన్కో పతా నహీ హే తరికి మా సోచ్నా మనం ఏం ఆలోచిస్తున్నాం ఆయన తెలుసు హమ్ జో భీ సోచ్ రహే ఉన్కో మాలూమ్ హే మనం ఆయన చెప్పేంత తొలగ కాదు హమ్ ఉన్కో బతానే కీ జరూరత్ భీ నహీ హే ఆయన చెప్పిందని మనం వినాలి ఉన్హోనే జో కహా హే ఉస్కో సున్నా హోగా ఆ చెప్పిందని మనం వినాలి కహా బాత్ సున్ కహీ భీ బాత్ కాబట్టి ధనమును నమ్ముకుంటే ఏమైపోతాం అంటే పాడైపోతాం ఇస్లే ధన్ పర్ భరోసా రఖనే సే క్యా హోగా గిర్ జాయేంగే బోల్తా హే ఎందుకని ఈ ధనం ఏం చేస్తుంది మనల్ని ఈ ధనం హే క్యా కరేగా రోజు రోజుకి ఆశీ పెంచుతుంది అందుకనే యేసు ప్రభు విత్తనాలు విత్తేటప్పుడు కొన్ని విత్తనాలు పొదల్లో పడ్డి అన్నాడు అంటే అర్థం ఏంటి ఐక్య విచారాలు ధనమోహం అంటే మనల్ని ముంచేస్తుందని ఈ సంసారికి విచారోహే ధనము సంపాదించుకోవడం తప్పు కాదు దానికో కమాన గలత్ నహీ హే మన ఆలోచనలు తప్పు హమారా సోచ్ గలత్ హే ధనం తప్పు కాదు ధన కమ గలత్ నహీ హే డబ్బులు పాపం కాదు
धन जो है पाप नहीं है आ डबुल पैन आलोचन अला गमी धन के ऊपर हमारा व्यामोह जिस प्रकार के उसको ध्यान देना है अभी एला संपादिस्तना मन चूडाली कैसे कमा रहे उस बात को देखना है आ धना एला संपादिस्तना धन को कैसे అందుకని యేసుప్రభువు తుచ్చమైన ధనము తోటి స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు బేకారికి ధన సే మిత్ర కో కమావ్ కర్కే బోలా తుచ్చమైన ధనం అన్నాడు బేకార్ కా ధన బతాయా జాగ్రత్తగా ఆలోచించండి ఏదైతే మనం వాడుకుంటున్నాము ఇస్ ధన కో ఇస్తమాల్ కర్తే హై ఈ ధనాన్ని ఏమన్నాడంటే ధన కో క్యా బోలా తుచ్చమైనది అన్నాడు తుచ్చ ధన బోలా ఇది ఎంతవరకు ఉంటది కబ్ తక్ రహేగా ఎంతవరకు మనం నడిపించుద్ది ఇది శాశ్వతమా శాశ్వతం కాదు అందుకనే ప్రియులారా మన ధనము తోటి మనం దేవుణ్ణి మరి అవసరతో తీర్చాలి మనకిచ్చినటువంటి పని పాటల్లో మనం సంపాదించేది దేవునికి ఇస్తూ కొంత దశమాంశ రూపంలో మనం దేవుని మహింపరచాలి ప్రభు ప్రభుకి నీ కార్యాలను కూడా సఫలం చేస్తాడు సఫలం చేస్తాడు సఫల కరేగా చక్కగా ప్రమోషన్లు ఇస్తాడు ప్రమోషన్ దిగా ఇంకా చక్క పర్మనెంట్ చేస్తాడు పర్మనెంట్ కర్తేగా దేవుడు అన్ని నీకు సమకూర్చి జరిగిస్తాడు మనలో ఏదైనా లోటు ఉందనుకో మన కార్యాలకు కూడా సఫలం కాకుండా కొంచెం పోస్ట్ పోన్ అవుతా ఉంటాం ఎందుకంటే మన హృదయం ఆయన తెలుసుగా మనం అనుకుంటాం మంచోళం అని మనకు మనం మంచోళం అనుకుంటాం కానీ ఇక్కడ ఏమన్నాడు ఆజ్ఞలు పాటించన్నాడు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నాకు అంతా దొరికిపోయింది అనుకోకూడదు ఏదో ఒక మంచి కార్యం చేస్తున్నానో చేయబోతున్నాను కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే నువ్వు ఆజ్ఞను పాటించు నువ్వు ఆజ్ఞను పాటించు కాబట్టి బైబుల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు మనం పాటించాలి బైబిల్ అందరికీ ఆగ్రహం మన వాక్యాలు ఇచ్చిన రక్షణ పొందిన దగ్గర నుంచి వాక్యాలు రక్షణ పొందిన దగ్గర నుంచి వాక్యాలు ఇంటూనే ఉన్నాయి ప్రతి ఆజ్ఞ మనతో మాట్లాడుతుంది హరేక ఆజ్ఞ హంసే బాత్ కర్తా వాక్యం అంటే వాక్య దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వచన పరమేశ్వర హంసే బాత్ కర్తా కాబట్టి చూడండి ఆ సామెతల యొక్క పుస్తకము 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం 22వ వచనం పదో అధ్యాయం సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు ధన్ యెహోవాకి ఆశీషిస్తే మిల్తా హై ఆర్ వే ఉస్కే సాత్ దుఃఖ్ నహీ మిలాతా అర్థమవుతుందా దేఖా ఏమని రాయబడింది ఇక్కడ క్యా లిఖా హువా హై యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును యెహోవా కా ఆశీష్ హీ ధన్ దేతా హై అంటే దేవుని యొక్క ఐశ్వర్యం ముందు ఈ ధనం ఏమిటికి పనికి రాదు పరమేశ్వర్ దేనే వల్ల ఆశీష్ కి సాత్ దేయదన్ ఈ ధనం కేవలం ఈ లోపల వాడుకోవటమే కేవలం మార్కెట్ కి వెళ్ళావు మార్కెట్ కొనుక్కున్నావు డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలి నేను రక్షణ పొందాను కాబట్టి నాకు ఫ్రీ మే ఇమ్మంటాడా ప్రీమేదో నమ్ముకున్నాను భరోసా రక్షకుని నమ్ముకున్నాను ఈ కూరగాయలు ఎవరైతే సృష్టించాడో ఆయన నమ్ముకున్నాను సృష్టి భరోసా ఈ భూమిని ఎవరైతే సృష్టించారో మేము ఆయన నమ్ముకున్నాను ఈ నీటిని ఎవరైతే మరి ఇచ్చారో ఆయన నమ్ముకున్నాను కాబట్టి ఈ కూరగాయలు నాకు ఫ్రీగా ఇయ్యి అంటే ఇస్తారా ఎవరు వాళ్ళ కష్టానికి ఫలితం ఏంటి వాళ్ళకి వాళ్ళకి కావలసిన డబ్బు మనం ఏదైనా కొన్నప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి అంటే ఈ లోకంలో ఈ డబ్బు భౌతికమైనటువంటి అవసరాల కొరకే ఉపయోగిస్తాం ఈ సంసారం భౌతిక జరుగుతాం కానీ ఈ డబ్బుతోటి మనం పరలోక రాజ్యం కొనలేం ఈ పైసలు ఇప్పుడు ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు ధనవానికి మంచి కార్యం చేయాలి డబ్బు ఖర్చు పెట్టాలి ఏదన్నా ఒక కార్యం చేయాలి డబ్బు ఖర్చు పెట్టాలి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలి డబ్బు ఖర్చు పెట్టాలి ప్రోగ్రామ్ కన్నా ఎంత ఖర్చు పెట్టాలి చెప్పు ఖర్చు కన్నా ఎంత ఖర్చు పెట్టాలి ఖర్చు కరువు ఒకసారి పిల్లరా మన సంఘంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చాడు కొత్తగా ఉద్ధార్మి ఆయన సరే అతనికి మేము బాగా దేవుని వాక్యం చెప్పి చక్కగా పరిపూర్ణంగా చేసాం బైబుల్ ప్రభుగా వచన బతాయా ప్రభు మే అచ్చుతర సిద్ధి బనాయా
అయితే మన యాన్ వర్సన్ జరుగుతుంది యాన్ వర్సీ హోతీ రహతీ హై అయితే యేసు ప్రభు చెప్తున్నారని మనం ఫాలో అవుతాం యేసు మసీహ్ నే జో కహా ఉస్ వాక్ కా హమ్ ఎందుకంటే పరిచర్య క్యూంకి యే పరిచర్య హై పరిచర్య చేసుకోవాలి పరిచర్య కర్నా హమ్ మనం పరిచర్య చేసుకోవాలి హమే పరిచర్య కర్నా హై యేసు ప్రభు ఏమన్నాడు యేసు మసీహ్ నే క్యా కహా నేను పరిచర్య చేస్తానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాను పరిచర్య కర్నే కే లియే ఆయా హూ ఉన్నా కి కర్వానే కే లియే బోలా మన ప్రోగ్రామ్ అయిపోయినాక మన ప్రోగ్రామ్ ఖతమ్ హోనే కే బాద్ తో కొన్ని కార్యాలు మనం చేసుకుంటాం హమ్ కుచ్ కామో కో హమ్ కర్తే రహతే హై ఉన్నటువంటి అంటులతో కోటము ఓ బర్తన్ వగర మాంచనా అవన్నీ సరి చేసుకోవటం సాఫ్ సఫాయి కర్నా చేస్తా ఉంటాం కర్ రహతే అయితే ఆ వ్యక్తి గాని తనతో ఉన్న కొంతమంది గాని తన భార్య గాని ఒక్క పని కూడా చేసేవాడు వ్యక్తి ఉంటి సాత్ రహనే వాళ్ళ ఉంటి పత్రి ఏ కామ్ బి నై కర్తే తే తక్కలేసిన సూట్లు వేసుకొచ్చేవాళ్ళు అచ్చి తర సూట్ పెంచే పొట్టు చీరలు కట్టుకొచ్చేవాళ్ళు అచ్చి తర రేష్మి సాడి పెంచితే ఒక్క పని చేసేవాళ్ళు ఏ కామ్ నై కర్తే కేవలం వాక్యం వినేవాళ్ళు కేవలం వచ్చిన సుట్టేతే అయితే పాస్టర్ గారు ఇంకా ఈ పాస్టమ్ గారి ఇద్దరు ముగ్గురు ఉండేవాడు పాక పాక పనులు చేస్తా ఉంది అయితే ఒకసారి నన్ను అన్నాడు ఎందుకండి మనం చేసేది డబ్బులు నేనిస్తానండి డబ్బులు నేనిస్తాను ఎవరినో ఒకరిని పేదవాళ్ళని కూలీళ్ళు పోతారు పని వాళ్ళని పిలుచుకోద్దాం కిసిన కిసి కామ్ వాళ్ళకు బులాయంగి పని వాళ్ళని పిలుచుకోద్దాం కామ్ వాళ్ళకు బులాయంగి ఇద్దరు ముగ్గురు పిలుచుకోద్దాం దో తిన్ కు బులాయంగి డబ్బు నేనిస్తా పైసా మే దూంగా నేనిస్తా డబ్బు పైసా దూంగా పని చేసిద్దాం కామ్ కరవాయంగి అప్పుడు నేను అన్నాను మరి మనం ఏం చేస్తాం బ్రదర్ మనం ఏం చేస్తాం చక్కగా నీట్ గా నుంచుందామా యేసు ప్రభు ఏమన్నాడు పరిచర్య చేస్తానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటం రాలేదు పరిచర్య కర్నే కే లియే ఆయా హూ నా కర్వానే కే లియే ఆజ్ఞను మనం పాటించాలి సాధన ఒక కాలం కర్నా హై ఏదో డబ్బులు ఇస్తున్నాను ఒక మంచి కార్యం అనుకోబాబు తుమే పైసా దే రహా హూ ఇస్సే ఏక్ అచ్చా కామ్ హో జాయేగా కర్కే బస్ ఒక మంచి ఉద్యోగం ఉండొచ్చు ఆప్కే పాస్ అచ్చీ నౌకరీ హో సక్తీ హై ఏక్ మధ్య ఉద్యోగం ఉండొచ్చు అచ్చా నౌకరీ హో సక్తీ హై కానీ ఆ డబ్బును ఒక మంచి కార్యం ఉపయోగించి ఇది మంచి కార్యం కాదు ఉన్ పైసా ఏక్ అచ్చా కామ్ కే లియే ఇస్తమాల్ కరో మగర్ ఇస్తగర్దా కర్నా ఈ మంచి కార్యం కాదు ఏ భలా కామ్ నహీ అంటే నువ్వు ఒక కార్యం చేస్తూ ఒక దేవుని ఆజ్ఞని మీరుతున్నావు ఆప్ ఏక్ కామ్ తో కర్ రహే పరమేశ్వర్ కా మగర్ ఉసీ సాత్ సాత్ ప్రభు కా ఆగ్రహం కో భీ ఉల్లాను కర్ రహే కాబట్టి ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి ఈ యువకుడు వచ్చి ఏం చెప్తూ ఏం చేస్తున్నాడో చూడండి ఈనాడు క్రైస్తవ జీవితం ఎలా ఉందో చూడండి కాబట్టి ప్రియులారా మనము ఆజ్ఞలు పాటించాలి నేను ఆ వ్యక్తి చెప్పాను నోనో బ్రదర్ మనమే చేసుకో మనమే చేసుకో ఎందుకంటే యేసుతో మనకు ఆజ్ఞ ఇచ్చాడు కష్టపడమన్నాడు మెహనత్ కేవలం కూసునింటమే కాదు కేవలం బయటకి వినువారు మాత్రమే కాదు కేవలం సున్నే వాళ్ళ యాకోబ్ గారు అన్నారు ఇన్నంతసేపు విన్నావు ఒకసారి ఒక ఆర్కెస్ట్రా పెద్ద ఆర్కెస్ట్రా దాంట్లో దగ్గర 23 మంది 20 మంది ఉంటారు అందులో బాగా అన్నిటికీ మేస్త్రి అంటారు అంటే అతను అతనికి అన్ని వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ అతను ఏం ఆవిస్తాడంటే చక్కగా వైలన్ ఆవిస్తాడు వైలన్ ఆవిస్తాడు అయితే ఆ చిన్న ఏదో ఒక గిటారు బుల్బుల్ ఉంటే దాని తార్ తెగిపోయింది గిటార్ తార్ ఆ తార్ తెగిపోయింది తార్ టూట్ గయా అతను వచ్చి ఆ తారుని కదిలిచ్చి బాగు చేస్తాడు అతను అనుకున్నాడా అరే నేను వైలన్ బజ కావచ్చేవాడిని వైలన్ బజానే అరే చిన్న బుల్బుల్ పోతే నాకేం దీని వల్ల బుల్బుల్ ఖరాబ్ ముస్సే నాకేంటి దాన్ని దాన్ని చక్కగా జోడు చేసి దాన్ని వాయిస్తూ మొదలు పెట్టాడు దాన్ని వాయిస్తూ మొదలు పెట్టాడు అంటే తనకు వచ్చిన పనిలో తను సిగ్గుపడలేదు సిగ్గుపడలేదు కాబట్టి పిల్లారా మనం ఏదో డబ్బులున్నీలే అధికారం ఉందలే ఒక యవ్వనుడులే నేను ఏదన్నా చేయగలను అని చెప్పి నిత్యరాజు నాకు కావాలనే ఉద్దేశంతో ఈ వ్యక్తి వచ్చాడు ఈ వ్యక్తి ఆయా నౌజవాన్ నౌజవాన్ హూ పైసా హూ పైసా హై మేరే పాస్ మే కుచ్ బి కర్ సక్తా హూ
इससे अनंत राज्य भी मोल सकता हूँ करके सोच के आया। एक और बात भी कहता ना है मेरे पास क्या कम कटी है मन को लेदो मन का चेपेदी आयन चप्पाल मन की हमारे पास कोई कमी है कि नहीं है वो हम नहीं बताना वो परमेश्वर को बताना आयन चप्पाल मन की खुद उन्दा लेदा तो वचन प्रभु बोलना है हमारे पास कोई कमी है कि नहीं पूछना पड़ो जब हम बैठते हैं దైవదాసుడు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు ప్రభు అంటే దేవుని యొక్క ఆత్మ మాటలు చెప్తూ ఉంటాడు అప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి ఓహో ఇది నిజంగా తక్కువ ఉంది ఓహో ఇది చేయలేకపోతున్నాను దీనిలో నేను ఎనకబడ్డాను ఈ విషయంలో నేను ఎనకబడ్డాను వింటున్న మనకి ఈ ఆజ్ఞలో నేను ఎనకబడ్డాను ఓహో ఈ ఆజ్ఞ నేను పాటించాలి ఇది నా కొద్దు ఉంది చూడండి నీతి వచ్చిన సామెతలు 8:18 చదువుదాం 8:18 చూడండి రండి 8:18 ధన ఔర్ ప్రతిష్ట మేరే పాస్ హై వరన్ పహన్నే వాలా ధన్ ఔర్ ధర్మ భీ హై ఐశ్వర్యం ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి धन और प्रतिष्ठा मेरे पास है और वरन पहनने वाला धन और धर्म भी मेरे पास है करके बोलो ऐश्वर्य मु घनतलनु स्थिरमैन कलिमियु नीतियु नायद्दुन्नदि तो ये समझ में आ रहे ऐश्वर्य मु घनतलनु धन और प्रतिष्ठा भी स्थिरमैन कलिमियु पहनने वाला धन भी नीतियु धर्मकता भी నా దగ్గర ఉంది मेरे पास స్థిరమైన కలిమి అంటే ఏంటి पहनने वाला धन मतलब क्या है కరెక్ట్ గా న్యాయంగా సంపాదించు కష్టపడి సంపాదించు న్యాయంగా సంపాదించు కాబట్టి ఇలాంటిది నా దగ్గర ఉంది దీన్ని నేను నీతిగా ఉపయోగిస్తున్నాను న్యాయంగా సంపాదించాను కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే మరి యేసు ప్రభు అన్న మాట ఏంటి ఒకరితోటి నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మాలన్నది నీ ఆస్తిని అమ్మేసి ఏమన్నా రెండో విషయం పేదలకు ఇవ్వాలన్న ఒకటేమో నీ ఉన్న నీ ఉన్న ఆస్తిని అమ్మేసి రెండోది పేదలకు ఇమ్ము మూడు ఆప్షన్లు పెట్టాడు ఆ వ్యక్తి దగ్గర ఆ ఎవరి దగ్గర మూడు ఆప్షన్లు పెట్టాడు ఒకటి నీ ఆస్తిని అమ్మేయాలా రెండోది నువ్వు పేదలకు ఇయ్యాలా మూడోది నన్ను నమ్మడించాల అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అప్పుడు వరకు నీకు పదవే ఉంది అంటే ఇప్పుడు మీరే కొంతమందికి ఆలోచన రావచ్చు అంటే యేసు ప్రభు నమ్ముకుంటే డబ్బు అంతా ఆస్తి అంతా అమ్మేసుకోవాలా అంత అమ్మేసుకోవాలా అది తప్పు అలా ఆలోచించబోతు దేవుడు ఎప్పుడు చెప్పడు పరమేశ్వర్ ఎప్పుడు చెప్పడు రెండోది ఇక మనకున్నదంతా మన పిల్లలకు లేకుండా వెనక ముందు లేకుండా సంపాదించిన అంత పేదలకు ఎత్తా ఉండాలా ప్రభు నమ్ముకుంటే ఆస్తులు అమ్ముకోవటం అను ఈ ఉన్నదంతా పేదలకు ఎత్తా ఉండాలా యేసు మసీహ్ కో భరోసా కర్నే సంపత్తి మాల్ కో బేచనా హై ఆ సబ్ కుచ్ క్యా కంగాలుం కో దేనా హోగా అంటే యేసు ప్రభు అప్పుడు అమ్మడించాలా క్యా ఇస్ తబీ యేసు మసీహ్ కో పీచే కర్నా అప్పుడే యేసు ప్రభు అమ్మడిస్తే మనకు లాభమా క్యా తబీ హమ్ యేసు మసీహ్ కో పీచే హోనే సే భలా హోగా ఇక్కడ మన ఇక్కడ ఇందకేమన్నాడు సామెతల గ్రంథంలో రాసినటువంటి సొలొమోన్ మహారాజు నీతి వచనమే రాజా సొలొమోన్ క్యా బోల్తా హై ఈ 8:18 ఏమన్నాడు 8:18 క్యా కేతా హై స్థిరమైన కలిమ్యం పెహర్నే వాలా ధన్ స్థిరమైన కలిమి పెహర్నే వాలా ధన్ అంటే ఇతను ఆస్తి మీద బాగా ఎక్కువగా నమ్మకం ఉన్నది కాబట్టి ఎక్కువగా విస్తారంగా సంపాదించడంలో ఏ కొదవ లేకుండా సంపాదించాడు సంపాదించాడు అంటే అంటా మన తెలుగులో రెండు చేతులు సంపాదిస్తారంట రెండు చేతులతో సంపాదిస్తాడు ఎట్లా పడితే అట్లా సంపాదించాడు చాలా అర్థం చూడండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు కుక్క పిల్లలకి జన్మదిన రోజు 600,000 ఖర్చు పెడతారు దీనికి పాస్ బోధన్ హే ఓ కుత్తే పిల్లేక
जन्मदिन है तो उसके लिए 6 लाख खर्च करेंगे, कुत्ते पिल्ले के बर्थडे जाता उसके लिए, कुत्ते के पिल्ले के लिए बर्थडे बनाएंगे, ये ఆస్ట్రేలియా తిరిగొద్దాం అంటారు. ఓ సక్తే తో ఆస్ట్రేలియా జాకే ఘూమ్కే భీ ఆ ఫ్రాన్స్ వెళ్దాం అంటారు, ఫ్రాన్స్ జాయేంగే కర్కే బోల్, జపాన్ వెళ్దాం అంటారు, జపాన్ జాయేంగే బోల్. అంటే ఉన్న డబ్బు ఎట్ట ఖర్చు పెట్టాలా, యానీ జో పైసా హై ఉస్కో కైసే ఖర్చ్ కరేగా, పేదవాడికి తింటానికి కూడా లేదు, గరీబ్ కో తో ఖానే కే లియే భీ నహీ హై, తింటానికి పేదవాడికి తింటానికి లేదు, గరీబ్ కే పాస్ ఖానే కో భీ నహీ హై. ఈ కరోనా కాలములో కరోనా కే సమయ ఎంత మందికి ఉద్యోగాలు పోయిని, ఇత్తనే లోగో కే నౌకరీ చలేగీ, ఎంత మందికి కుటుంబాల్లో బాధ కలుగుతుంది, ఇత్తనే లోగో కే పరివారం ఎత్తి, అసలు రోజువారీ రోటీ కూడా లేకుండా పోయింది, తిన్నపే మిల్లే వాలా రోటీ భీ ఉన్కే పాస్ నహీ హై. ఫ్రాన్స్ తిరుగుతున్నారు, గోవా వెళ్తున్నారు, ఓ సిమ్లా వెళ్తున్నారు, డబ్బంతా ఎంత ఖర్చు పెట్టాలా అని చూస్తున్నారు, పేదవాడు ఏం తినాలా అని ఆలోచిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నీకున్నటువంటి ఈ ఫాల్తు సంపాదించేవే దాన్ని నువ్వు సమభాగంగా చేసేవి, అందుకని జక్కయ్య చూడండి, జక్కయ్య దీనికి మంచి సాదృశ్యం, జక్కయ్య యేసు ప్రభువుని చూస్తానికి వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, యేసు ప్రభు చూశాడు, దిగిరా జక్కయ్య అన్న, నీ ఇంటికి రావాలన్నా, ఇంటికి రావాలి, అప్పుడు వెంటనే ఆయన ఆ మాట అన్న వెంటనే అతను యేసు ప్రభుని ఎలా చూశాడంటే, ఒక దేవుని కుమారుడు ఒక నీతి మంతుడు ఈ లోకానికి రావాల్సిన రక్షకుడుగా చూసాడు, పరమేశ్వర్ పుత్ర హై ఔర్ ఏక్ ధర్మి హై సంసార్ మే ఆనే వాలా ఉద్ధారకర్తా హై కర్కే సమజే, ఆయన పరిశుద్ధుడుగా చూసాడు, ఉన్కో పవిత్ర జానకర్ దేఖా, అయ్యో ఇలాంటి పరిశుద్ధుడు నాలాంటి పాపి ఇంటికి వస్తున్నాడు, ఇస్ తరహ కా పవిత్ర మేరే జైసా పాపి కి ఘర ఆ రహా హై, అతను ఎట్లా సంపాదించాడో తెలుసు, ఉస్నే కైసా కమాయా పతా హై, ఎట్లా సంపాదించాడో తెలుసు, కైసా కమాయా హై పతా, వెంటనే వెళ్ళిపోయి తురంత గయా, వెంటనే వెళ్ళిపోయి తురంత గయా, అయ్యా మెల్లగా రాను, పరిగెత్తుకుంటుంది తనకున్నటువంటి ఎంత అయితే పాల్తుగా సంపాదించాడు ఎంత అదంతా పేదలకి అర్థమవుతుందా, అంటే ఏంటి తన తక్కువ ధనాన్ని గమనించాడు, తన తక్కువ ధనాన్ని గమనించాడు, ఆ నీతి మీ సామెతలు నీతి వచ్చాను 15:6 చదువుదాం, రండి 15:6 చదువుదాం ఒకసారి, 15:16 సారీ 15:16 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడ కంటే యెహోవా యందలి భయభక్తితో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు, 15:16 కాహే నీతి వచనమే గబరాహట్ కే సాత్ బహత్ రకే వే ధన్ సే వాక్యం ఏం చదువుతుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండే కంటే గబరాహట్ కి సాత్ బహత్ రకే వే ధన్ సే, ఇతని దగ్గర చాలా ధనం ఉంది, ఇస్కే పాస్ బహత్ ధన హై, ఇతని దగ్గర ఎంత ధనం ఉందంటే, ఇస్కే పాస్ ఇత్నా ధన హై, చెప్పడానికే వీల్లేదు, బతా నహీ సక్తే, మిగులు ఆస్తి పడని రాయబడిన దాంట్లో ఓ మిగులు ఆస్తి పడని రాసి అంటే అర్థం ఏంటి, ఎంతో ధనం ఉంది కానీ నెమ్మది ఉండదు అంట, నెమ్మది ఉండదు అంట, కావని యెహోవా యందలి భయభక్తి కడుగు కడిగి కొంచెము కలిగి ఉంటే మేలు, మనం సంపాది సంపాదనలో మనము నెల వచ్చిన వెంటనే మొదట్లోనే మనం అన్నిటినీ రాసుకుంటాం, పాలకి ఎంత, మరి పిల్లలకి స్కూల్ కి ఎంత, స్కూల్ మరి కరెంట్ ఫీజు ఎంత, కరెంట్ అన్ని రాస్తాం, దానిలో దశమ భాగం రాస్తావా, దశమాస్ కర్కే భీ హిసాబ్ మే లిఖతే హో, సంపాదించిన సంపాదన ఆప్ జో కమాతే హో ఉస్మే, నువ్వు రాసుకున్న లిస్ట్ లో ఆప్ జో లిఖే హే లిస్ట్ కింద కూడుకుంటే అగర్ నీచే హిసాబ్ లగాతే హో, ఆ లిస్ట్ లో దశమాంశం ఉందా, ఉస్మే దశమాంశ కా హిస్సా హై, నువ్వు సంపాదించాలి, ఆప్ జో కమాతే, నువ్వు గనక అది గనక ఇవ్వకుండా అగర్ ఓ నాదైతేవి సంపాదన మిగులే నీకు, అది అగర్ ఉస్కో భీ బచాకే రఖతో ఆప్కే విషయమే బహుత్ ధన్ కర్కే బోల్నా పడేగా, అది మిగులే, నువ్వు మిగులు ఉండదు, అది ఆప్కో జ్యాదా బచ్ రహే,
అది మిగులు ఉండదు దాన్ని మనం తినకూడదు మీరు ఎప్పుడు గమనించలేదు ఒకళ్ళు తెలిసి కూడా మీరు ఆజ్ఞని తుచ్చింగ్ అనుకుంటున్నారు ఏదో మంచి కార్యం చేసి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు అదే మాట్లాడాడు ఇక్కడ ఇక్కడ మిగులు మిగులు ఇస్తారని ధనం ఉంది దగ్గర కొంతమంది చూడండి తెలుగులో చెప్తారు బిల్లికి బిచ్చిం పెట్టడు అని బిల్లికో కంజూసి లోబి కంజూసి లోబి కంజూసి ఖర్చు పెట్టాల్సినప్పుడు భౌతికంగా షానుగా గర్వంగా అనేక మంది నన్ను చూసి ఆహా శాబాసన బాగా ఖర్చు పెడతాడు ఖర్చు కన్నా పడేగాతో బడి షాన్ సే గమండ్ సే సబ్లోకి దేఖే ఎంత గ్రాండ్ గా చేసాడు కానీ కొంత దేవుని దగ్గరికి వస్తాడు కల్లా ప్రభుకి దేవునికి వస్తాడు కల్లా ప్రభు పదేనా పడతా లోబి లోబి లోపత్వం ఉంటుంది లోపత్వం అర్థమవుతుందా పిల్లలు అది మనకు ఆశీర్వాదం కాదు ఆశీర్వాదం అది ఆశీర్వాదం కాదు నీ నెల లిస్ట్ లో ఖచ్చితంగా ఉండాలి నీకు అది అది రాసుకోవాలి నీ ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరు మనకు మనం ఆజ్ఞలు పాటించాలి కొడుకుది తండ్రికి రాదు తండ్రిది కొడుకు రాదు కూతురుది తల్లికి రాదు తల్లిది కూతురుకు రాదు మాతీ పని అయ్యాగా బేటీగా పితా మాతకి ఎవరు ఆజ్ఞలు పెడితే వాళ్ళకే వచ్చు జోకో ఆజ్ఞ పాలన కరేగా ఉసి ఎవరి క్రియల చొప్పున వాళ్ళకని బైబుల్ రాయబడు సబ్కో అప్పుడు అప్పుడు కామోకి అనుసారి హిమి లేక బైబుల్ మేలిక ఎవరి క్రియల చొప్పున సబ్కో అప్పుడు అప్పుడు కామోకి అనుసారి ఎవరి క్రియల చొప్పున వాళ్ళే నడవాలంట కామోకి అనుసారి ప్రతిఫలి మిలేగా అందుకని ఇతను ఏమన్నాడంటే అప్పుడు నన్ను వెంబడించారు కభీ మేరే పీచే హోలో అప్పుడు నువ్వు రా అంటే అర్థమైంది ఇక్కడ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించారు నీ పొరుగు వారిని ప్రేమించు ఆకి పడోసికు ప్యార్ కరో అంటే నువ్వు ఎలా ఉన్నావు ఆ కిస్ ప్రకార్ కే హో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు కిస్ తరహ రహనా చాహతే హో నీ పొరుగు వారితో అలా ఉండు ఆకి పడోసే భీ ఐసా రహు నీ పొరుగు వారితో అలా ఉండు అంటే నీ పొరుగు వారికి అంతా ఇచ్చేసుకోమని అంటలేదు ఉంటే అప్నే పడోసికో సబ్ కుచ్ దో పూరా ఖతమ్ కరో నహీ బోల్ అది అంటలేదు ఏనే కేతా ఆజ్ఞ ఇది ఏ ఆజ్ఞ హే ఇది ఆజ్ఞ ఏ ఆజ్ఞ హే నువ్వు ప్రేమ కలిగి ఉండు పాటించు ఆ ప్రేమ సే రహో ఔర్ పాలన కరో ఈ ఆజ్ఞను పాటించు సాగ్రహకు పాలన అందుకే ప్రియులారా మనం చూడండి ఎప్పుడన్నా గమనించిన ఇప్పుడు మనం చూస్తే మన ఇళ్ళకి ఎవరన్నా వచ్చారనుకోండి ఎవరన్నా కొంచెం ఏదన్నా అడుగుతారు అనుకోండి పోయి మాంగా హంసే అప్పుడు ఏం చేస్తాం మనం నిన్నట సద్ది కూరో నిన్నట సద్ది అన్నమో ఆ ఏదో ఉంటే ఇస్తాం కలికి పోయి మాంగనే అలాగే కలక పోయి బాస్తి కానాతో అది ఇస్తాం ఓదే అంతే తినే వేడి వేడి అన్నము మనం తినే మంచి మంచి కూరలు అడిగిస్తామా మాంగనే వాళ్ళకు అహంకానే వాళ్ళు అచ్చ అచ్చకానా అచ్చే అచ్చే సబ్జీ క్యా ఓదే గరం గరం ఇస్తామా క్యా దేతే హే ఎవరు చాలా ఐసే జ్యాదా తర్లోకి నహీ దేతే కానీ లేకిన్ ఇక్కడ ఏమంటున్నాడు క్యా 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 మనం ఏది తింటున్నా అదే కూరాలి హమ్ జో ఖాతే హే వహీ దేనా హే ఉన్కో మనకి అసహ్యమైంది ఇతరులకు మనం ఇవ్వకూడదు హమ్కో జో ఘృణా లగ్తా హే వో దూసరోకో నహీ దేనా చాహియే మనకి నచ్చం దాన్ని ఇతరులకు ఇవ్వకూడదు జో హమే అచ్చా నహీ లగ్తా వో చీజ్ దూసరోకో నహీ దేనా చాహియే ఒక యవనస్తుడు ఏక నౌజవాన్ నేను అతని ఇంటికి వెళ్ళాను మేము ఒక గర్ గయా తా అతను క్రైస్తవుడే ఓ నౌజవాన్ మరి ఏ సంఘానికి వెళ్తా మనకు తెలియదు కౌన్సా కలిసే పతా ఇంకొక వ్యక్తి వచ్చాడు జై మసీ అన్నాడు జై మసీ బోలా జై మసీ అన్నాడు జై మసీ కహా ఇతను కూడా జై మసీ అన్నాడు ఇస్నే భీ జై మసీ బోలా అరే నా దగ్గర పడమ నోట్ ఒకటి ఉంది అన్నాడు మేరే పాస్ ఏ నోట్ పడన నోట్ ఉంది అన్నాడు నేనన్నాడు తెలుసా ఆదివారం సందాలు వేసేయా చూడండి ప్రియులారా నా కళ్ళ ముందు ఇది జరిగింది ఏమన్నాడంటే ఆదివారం సందాలు వేసేయాలి భేట్ బేడాలతో కూడా అప్పుడు నేను అన్నాను ఎంత తప్పు తప్పు మాటలు మాట్లాడుతున్నావు గలత్ బాత్ ఏముంది అంకులు పోతుంది చాలా డబ్బులు ఉంటాయి కదా బహుసారి పేసే ఆ డబ్బుల్లో పోతుంది కలేగా ఓ ఎంత తప్పు మాట మాట్లాడు గలతే మళ్ళీ అతని నోటి నుంచి వచ్చే మాటలన్నీ కూడా పరలోకం మాటలే వస్తాయి తిరువునికి మూసే నిక్కలే వాళ్ళ హరేక బాత స్వర్గీయ బాత పరలోకం మాటలే వస్తాయి కానీ ఈ విషయాన్ని గమనించలేదు ఎన్నా తప్పు అన్నాను తప్పు దేవునికి శ్రేష్టమైన పరమేశ్వర శ్రేష్టమైన దేవునికి శ్రేష్టమని మనం పరమేశ్వర శ్రేష్ట వస్తువు తెలుసా తెలుసా ఈ విషయం
ఆయన తెలియదు పాపం. బిచార బనై హి జాన్తా. ఆయన తెలియదు పాపం. ఉనకు మాలూమ్ నహీ హై. చూడండి. దేఖియే. అందుకే అన్నాడు ఇది కూడా తెలియదా నీకు అని అడిగాడు. ఇస్లియే యేషు మసీహ్ నే కేతా యేషు మసీహ్ కేతా క్యా ఇస్ బాసే బి అంజాను. కాబట్టి ప్రియులారా. ఇస్లియే ప్రియో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆయన క్రియలతోటి ఫలాలతోటి ఆగ్నితో రావాలి. తో పరమేశ్వర పాస్ దేవ మాతేతో ఉనికి కామోకి ద్వారా ఆగ్నితో రావాలి. అప్పుడు చూడండి అతను ఆస్తిని అమ్మలేదు. సంపత్తి కోబి మాల్కోబి నై బేచ. పేదలకి ఇస్తానికి ఇరు పరుల ప్రేమ లేదు. నాకేమద్దు బాబు, నేనేదో అనుకుని వచ్చాను, నువ్వేదో చెప్పావు. నీకు నాకు కుదరదు. నీకు నాకు కుదరదు. సాత్ నహీ చలేగా. నాకు వద్దులే. ఐసరికి పీచే చాలో అందుకే అన్నాడు. అనేక మంది వస్తారు, అనేక మంది వస్తారు, కానీ ప్రభుదేమో పరలోకానికి కొద్ది మంది. ప్రభుకి రాజ్యం ప్రవేశ తోడే అనేక మంది వస్తారంట. రావచ్చు, ఆసక్తి. నో ఎంట్రీ, నో ఎంట్రీ. ఎవరైనా రావచ్చు, వద్దన్నది లేదు. పరలోకానికి ఎంతమంది ఇంతమంది కూర్చున్నాం, ఇంతమంది కూర్చున్నాం, ఎంతమంది పరలోకానికి వెళ్తారు? నేను చెప్పగలను, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తావు అంటావు. ఎవరైతే కరెక్ట్ గా పరిశుద్ధంగా ఉండాలని ఉంటారో, ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళే వాళ్ళే వెళ్తారు. కాబట్టి ప్రియులారా, అందుకే యేసయ్య అన్నాడు, ఆజ్ఞలు పాటించండి, ఆజ్ఞలు పాటించు, ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకానికి వెళ్తావు. మనకు మనం అనుకోకూడదు, నాకు కొదవలేదు, నాకు కొదవలేదు అని. వాక్యం చెప్పేటప్పుడు వినాలి మనం, అప్పుడు అర్థమవుతుంది నాకు ఏం కొదవ ఉందో అది. మనకు మనమే, మనకు మనమే దాన్ని నెవర వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏసిన అమ్మడించలేదు, పొరుగు అని పేరు ప్రేమ లేదు, ఆస్తిని అమ్మలేదు. వెనక ఏం రాసిందంటే, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళెను. అందుకని అన్నాడు ధనవంతుడు. ఏమన్నాడు అతను? ఏమనుకుంటున్నాడు, నాకు ఇస్తారమైన ధనం ఉంది, పంట బాగా పండిందండి, ఫసల్ అచ్చా బాబు, పోయిన సంవత్సరం బాగా పండింది, పిచ్చల సాల్ బి అచ్చా ఖేత్, ఈ సంవత్సరం బాగా ఆజ్ బి అచ్చా ఫసల్. అసలు పోయిన సంవత్సరం ధనమే ఇంకా ఇంకా అయిపోలా, పిచ్చల సాల్ కా దాని హి ఖతమ్ నహీ, అది కొట్టులోనే ఉంది, వైసే ఖతమ్ మేరే ఖాబా, కొత్త ధనం వస్తుంది, అబి కయా నయా ధాన్యా, మరి ఇది ఎక్కడ పెట్టాలి, ఇస్కో కహారకే, ఇంకా కొత్త కొట్లు కట్టించాలి, నయా నయా కత్తే బనానా పడే, ఎంత ఆనందపడుతున్నాడు, ఇట్లా ఆనందో రే, సాయంకాలం హాయిగా పడుకుని అంటున్నాడు, శ్యామ్ కు ఆరామ్ సే సోకే బోల్, ఓ నా ప్రాణమా, ఏ మేరే మన్, తాగు, సుఖించు, ఆనందించు, ఓ బ్రతినంత కాలం ఆస్తుంది, శరీరమా నీకేం బాగలేదు, నీకు ఇష్టం వచ్చింది కోరింది తినొచ్చు, కోరింది తినొచ్చు, కోరింది కట్టుకోవచ్చు, కోరింది నీ ఇష్టం, కానీ దేవుని గురించి అసలు జ్ఞానం లేదు, జ్ఞానం లేదు, అందుకన్నాడు మరి ఇర్రివాడా, మరి ధనం మీద నమ్మకం పెట్టిన ఇర్రివాడా, ఈ రాత్రి నేను వస్తే నీ పని ఇదంతా ఏమవుద్ది, ఇదంతా ఏమవుద్ది, అందుకే ప్రసంగి రాశాడు, సలోమన్ మహారాజు రాశాడు, బాగా సంపాదిస్తారంట లోభితరం, అదంతా వెనకమాల వదిలిపెడితే వాళ్ళు యాష్ చేస్తారు, వాళ్ళు యాష్ చేస్తారంట, ఇతనికి పరలోకం లేదు, వెనకమాల వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి పరలోకం లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. కాబట్టి పిల్లరా, ఈ తుచ్చమైన ధనం తోటి మనం కొన్ని ఆత్మలు సంపాదించు. అందుకే పౌలు గారు అన్నాడు, ఆదివారం మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు బోగు చేయి అనకుండా, ఆదివారం కూడుకున్నప్పుడల్లా కొంత కొంత దాచి పెట్టండి, కొంత కొంత దాచి పెట్టండి,
నేను వస్తాను, తీసుకొని వెళ్ళి అనేక సంఘాల్లో కొన్ని ఆత్మలు మనం రక్షిస్తాం, అనేక స్థలాలకు వెళ్ళి ఆత్మలు సంపాదిద్దాం. అర్థమవుతుందా? అందుకని ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు జీనా నిన్న అసలు అంత అడగట్లా అడుగుతున్నాడు చెప్పండి. అసలు దేవుడు అంత అడగట్లా అర్థమవుతుందా? మనం అర్థం కాకే కొన్నిసార్లు యవనస్తుల్లాగా అయిపోతాం. ఆ మనం కూడా మొఖం చెన్నగుచ్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు నష్టపోయాడా, యవనస్తు నచ్చిపోయాడా? ఎవరికి యవనుడికే నుక్సాన్ అతనికే అయ్యింది. కాబట్టి మనంగా పాడు చేసుకోవాలి మన జీవితాన్ని. మనం పాడు చేసుకోవాలి ఆ యవనస్తులో మనం ఉండదు. అలాంటి మనసు మనకు ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? ఏం పాటిస్తామని చెప్తున్నాడు? మనం ఆజ్ఞలు పాటించి ప్రతి ఆజ్ఞని మన జీవితంలో మనం అనుభవించుకుంటూ వెళ్తాం. రండి చిన్న ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థనలో నడిపిస్తారు మనం. ధన్యవాద ప్రభుజీ, సమయ కే ప్రభు, స్వచన కే ప్రభు, ధన్యవాద. హమ్ సబ్ కీ ఆశా హై ప్రభు आपके अनंत राज्य में आने के लिए, क्योंकि उसी राज्य को देने के लिए पुत्र को भेजा, उसी के लिए हमें हर दिन संदेश देके हमें सिद्ध बनाते हैं परमेश्वर. आपको धन्यवाद. अब आज वचन सुना प्रभु जी, उसे नौजवान की तरह प्रभु जी, हम किसी प्रकार का धोखा में ना रहे. वो तो धन के धोखा में रह गए प्रभु. प्रभु जी अनंत राज्य को छोड़ के चला गया. हम प्रभु जी, हमारे पास शायद धन नहीं हो सकता और कोई चीज हमारे लिए प्रभु आपके राज्य में आने के लिए रुकावट बन रहा होगा प्रभु जी. उन चीजों को त्यागने के लिए सहायता कीजिए प्रभु जी. जब आप वचन के बारे में बात करते प्रभु जी, मुंह छोटा करके उदास होकर चले जाने वाला नाम है. नित्य राज्य सरिपड़ा धनम लेदु, आध्यात्मिक धनम लेदु. सुधार कर प्रभु जी, आपके चरणों में झुककर प्रभु जी, अपने पीछे होने के लिए मदद कर. पीछे होने वाला बनाइए ना, कि पीछे हटने वाला प्रभु जी. वैसे जो संसार का धन तो प्रभु जी, संसार तक कई बार वो भी नहीं है प्रभु जी. इसलिए आपके अनुग्रह पर हर दिन जो संदेश छोटी सी प्रार्थना आमीन. मरता परमेश्वर का प्यार, యేసు మసీహ మహాన్ కృప, పవిత్రాత్మక సహభాగిత ఆజోర్కల్ యుగాన్ యుక్త సదాకాల్ ఇమ్మానుయేల్ బన్కర్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.